नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ इन अरुणा मुंदगा बुल्डर हेडलाइंस कोमरम भीम आसिफाबाद जिला जैनूर सिर्पूर यू लिंगापूर मंडल तुडम देब्ब आध्वर्यंलो मोदटी आदिवासी महिला राष्ट्रपति पदवी स्वीकरण चेसिन संदर्भंगा जैनूर मंडल प्रधान रहदारी गुंडा आदिवासी नायकुला डोलु तुडम पेप्रे देम्सा नृत्यालतो सांप्रदाय र्याली कोमरम भीम मरियु राणी दुर्गावती विग्रहान्नी పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ, నేడు ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రానికే కాకుండా దేశానికే రాష్ట్రపతి పదవి పొందడం గర్వకారణమని, ఎందరో మహనీయుల ఆశీర్వాదంతో బీజేపీ పార్టీ నుంచి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి బాధ్యతలు స్వీకరించారన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివాసులపై అటవీశాఖ అధికారులు దాడిని ఖండిస్తున్నామన్నారు. అటవీశాఖ అధికారుల తీరు మారాలని, లేకుంటే మరో బతుల్ కూడా ఉద్యమానికి సిద్ధం అవుతాం అన్నారు. ఈ ర్యాలీలో జైనూర్ సిర్పూర్ లింగాపూర్ మండల ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ కులాది ఏ మతానికి ముందుకు తీసుకువచ్చిన ఘనత ఏదైనా ఉండదంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈరోజు మనం గర్వపడుతున్న నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్నా, భారతదేశం సస్యశ్యామలం ఉన్నదంటే అది ఒక భారతీయ జనతా పార్టీ చేసిన ఘనతే అనేది. ఇదే రాజకీయ కాదు, ఇది వాస్తవంగా చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా కళ్ళు తెరవలసిన అవసరం ఉన్నది. రాజకీయ పార్టీల్లో ఇలా ఓట్లు వేసే బీజేపీలు ఉండరు, రేపు టీఆర్ఎస్ ఎన్నికలు కాంగ్రెస్ అది కాదు. ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇలా భారతదేశంలో బాంబ్ బ్లాస్ట్లు లేవు, ఉగ్రవాదులు లేవు, ఎవరైనా కానీ భారతదేశము వైపు ఇట్లా కన్ను తిరిగి చూద్దామంటే కూడా ఏం పడుతుంది,